జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కరోనా వ్యాప్తి రోజు రోజుకి పెరిగిపోతుంది కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే కేసులు మాత్రం రోజుకి ఎనిమిది వేలకు పైగానే నమోదవుతున్నాయి పదివేలకు క్రాస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అయితే ఎనిమిది వేలకి పదివేలకి మధ్య ఈ ఫిగర్ కంటిన్యూ అవుతుంది ఒక్కొక్కసారి పదివేలు కూడా దాడుతున్న నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదు అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించడం ఎక్కడైతే ఎక్కువ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయి లాక్డౌన్ పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనే నిర్ణయానికి అయితే వచ్చేశారు తాజాగా ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో స్థాయి లాక్డౌన్ విధిస్తూ ఒక సంచలన ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకంటే ఈ నెల ఐదవ తేదీ నుంచి ఇరవయవ తేదీ వరకు లాక్డౌన్ అక్కడ అమల్లో ఉంటుంది జగ్గయ్యపేటలో స్థాయి లాక్డౌన్ అయితే ఈ లాక్డౌన్ సమయంలో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే షాపులు తెరుస్తారు అంటే కేవలం నాలుగు గంటలు మాత్రమే సమయం ఇచ్చారు ఆ తర్వాత ఎట్టి పర్సెంట్ స్థితిలో షాపులు తెరవడానికి వీల్లేదు తెరిస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించడం అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్లో విడుదలైన హెల్త్ బులెటిన్ డీటెయిల్స్ చూస్తే నలభై ఐదు వేల ఐదు వందల పదహారు శాంపిల్స్ టెస్ట్ చేస్తే అందులో ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో రాష్ట్రంలో క కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో లక్ష అరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఆరుకు చేరుకుంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పటివరకు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు మంది డిశ్చార్జ్ అయ్యారు ఇంకా డెబ్బై ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో తాజాగా నేను ఒక్కరోజే ఈ వీడియో చెప్తున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల అరవై మూడు మంది మృతి చెందారు కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మొత్తం దాంతో పదిహేను వందల ముప్పై ఏడు మంది మృత్యువాత పడ్డారు కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్లో సో మొత్తానికి ఇది ఒక భయానక పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి అందుకని ఎక్కడైతే కరోనా తీవ్రత ఎక్కువగా ఉందో అక్కడ పూర్తిస్థాయి లాక్డౌన్ విధించడంలో వెనకాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే సంకేతం ఇప్పుడు జగ్గేపేటలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించడం వల్ల అర్థమైంది ఏపీ ప్రజలకు ఈసారి ఎక్కడైనా పూర్తి స్థాయిలో విజృంభణ పెరిగితే గనక కరోనా విజృంభణ ఎక్కువగా ఉంటే అక్కడ పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఖచ్చితంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేది కూడా ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి